హైదరాబాద్ వాసుల కళ్ళ ప్రాజెక్ట్ మెట్రో రైలు రావడంతో నగరవాసులు ఇప్పుడు ఆ మెట్రో రైలు మధ్యలో జోగుతున్నారు. తొలి ప్రయాణం కోసం ఊగళ్ళూరుతున్నారు, టికెట్ల కోసం ఎగబడుతున్నారు. స్టేషన్కు చేరుకున్న వెంటనే మొత్తం కలియతిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారు. మెట్రో కార్డు చేతులు ఉండటంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే అందులో డబ్బులైపోతే రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చాలామందికి సందేహం రావచ్చు. దానికి ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ స్మార్ట్ కార్డ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ యూజర్లు కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత అక్కడ గో ఆన్లైన్ రీఛార్జ్ ఆప్షన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ మీకు 8-డిజిట్ నంబర్ అని అడుగుతుంది. మీ మెట్రో కార్డు వెనుక వైపు ఉన్న నంబర్స్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి మీ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే మీ కార్డుకి సంబంధించిన పర్సనల్ వివరాలు, నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ వంటివి అడుగుతుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీ హైదరాబాద్ మెట్రో రైల్ స్మార్ట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మీ రీఛార్జ్ విజయవంతంగా పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది. కార్డు ఉంది కదా అని మెట్రో స్టేషన్లో ఎక్కువ సమయం గడిపితే మీ కార్డులోని డబ్బులు స్వాహా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రయాణం కోసం స్టేషన్లోకి ప్రవేశించాక పెయిడ్ ఏరియా నుంచి అరగంటలోపే బయటకు రాకుంటే మీ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ కార్డు కోసం 200 చెల్లిస్తే అందులో 100 రూపాయలు ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే స్టేషన్లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంట సేపు అక్కడే తిరిగితే స్మార్ట్ కార్డులోని సొమ్ము కరిగిపోతుంది. ఓ ప్రయాణికుడికి ఇలా జరిగిందని సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో స్టేషన్లో ఉన్నంతసేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనవి. మెట్రో రైలు ధరలు 10-60 మధ్యలో కిలోమీటర్ పరిధిని బట్టి నిర్ణయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.